అసలు మొత్తానికి ఈ ఇయర్లో సినిమా చేయబోతున్నారు, సినిమా రిలీజ్ చేయబోతున్నారు. సో మళ్ళీ సినిమా తర్వాత మళ్ళీ ఇక్కడ కూర్చొని మళ్ళీ మనం మరో ఇంటర్వ్యూ చేద్దాం మాస్టర్, తప్పనిసరిగా. సో ఇంకా ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఇంకా సినిమాతో పాటు ఇంకేం చేయబోతున్నారు మీరు? నేను సినిమా 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 సినిమానే అంతే, వేరే ఏం లేదు. ఓకే, రాకేష్ మాస్టర్ ఇప్పటివరకు అందరూ ఒక కొరియోగ్రాఫర్గా, ఒక డాన్సర్గా, ఒక మాస్టర్గా అందరు చూశారు. సో మొదటిసారిగా వెండి తెర పైన ఒక యాక్టర్గా చూడబోతున్నాం. సో ఎందుకు మీకు యాక్టర్గా కావాలన్న కోరిక ఎప్పటి నుంచి అంటే ముందు మొదటి నుంచే ఉండేదా? లేదు లేదు, నాకు యాక్టర్ అనేది నాకే తెలియదు అసలు. అసలు ఎందుకు అసలు మాట్లాడడమే రాదు. ఎందుకు కావాలనిపించింది? కోటా శ్రీనివాసరావు గారిని చూసాను, కోటా గారు లాగా. ఏ సిచ్యువేషన్ అంటే నాకు ఆయన గణేష్ సినిమా, ఆయన ఏ సినిమా చేయని ప్రతిఘటన. సో అప్పుడు లేదు నాకు. తర్వాత ఒకరోజు కోటా గారు శివశంకర్ మాస్టర్ గారిని ఫ్లైట్లో రాకేష్ మాస్టర్ గారి నెంబర్ ఉందని అడిగాడంట. తెలుగుల గురించి మాట్లాడాను, ఆయనకి తెలుగు ఇవన్నీ కొంచెం కాంట్రవర్సీ ఉంటుంది. సో మొన్న కూడా ఛాంబర్లో మాట్లాడితే మైక్ తీసేసుకున్న దాన్ని యూట్యూబ్లో కొంచెం అట్లా వైరల్గా పెట్టారు. రాకేష్ మాస్టర్ చాలా గొప్పగా మాట్లాడాడు తెలుగుల గురించి అన్నప్పుడు శివశంకర్ మాస్టర్ నాకు ఫోన్ చేసి నీ నెంబర్ ఇచ్చాను అన్నాడు. ఫిల్మ్ సిటీలో నేను ఆటైనా పాటైనా దేనికైనా రెడీ. దీనికి జడ్జ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కొడుకు, నేను, వేద హీరోయిన్ వేద. సో అప్పుడు మేమిద్దరం కలిసి బఫే సిస్టమ్ ఉంటుంది తారా సితార హోటల్స్లో. సో అది తింటూ ఇలా చూసి నమస్కారం అండి అన్న, రాకేష్ మాస్టర్ గారు మీకోసం వెయిట్ చేస్తున్నానని ఆయన నాతో చెప్పినప్పుడు ఈయనలాగా నేను ఎందుకు ఆర్టిస్ట్ అవ్వకూడదని ఆ రోజు అనిపించింది. సో అందుకే మీరు యాక్టర్గా కనబడవచ్చు. డెఫినెట్గా నేను ఆర్టిస్ట్, బహుశా తెలుగువాడుగా స్పష్టమైన తెలుగు మాట్లాడేటప్పుడు ఎందుకు ఆర్టిస్ట్ అవ్వకూడదు? సో ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం ఒక చిన్న పర్ఫార్మెన్స్ ఏంటి, ఏదైనా మీది మీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్? సో ఇక్కడ నేను చేసే అరగంట సినిమా అది మీకు చెప్పకూడదు, అది ఎందుకంటే అది పెద్ద తెర మీద ఇప్పుడే అవసరం లేదు. సో నేను ఒక అంటే నేను ఆడబిడ్డల్ని కించపరచట్లేదు, పక్షపాతం వచ్చేసి అంటే నా ఇన్స్టిట్యూట్లో నేను నేర్పుతూ ఉంటాను ఇలాగా, పక్షవాతం వచ్చి భార్య ఉంటుంది. సో భర్త కూలీ నాలి చేసుకుని రావాలి, కూతుర్ని చదివిస్తున్నాడు, కూతురు తాళాలు వేస్తే కూతురు దగ్గర ఒక తాళం ఉంటుంది, భర్త దగ్గర ఒక తాళం ఉంటుంది. సో ఆమె లెగలేని పరిస్థితి, ఆమెకి అన్ని విధాలుగా సేవలు చేసి ఆయన కూలి పనికి వెళ్ళాలి. అప్పుడు ఆ కూతురుతో మాట్లాడే డైలాగుని నేను బాగా ఇష్టపడతాను. వాళ్ళ భార్య అతనికి ఏదో చెప్పాలనుకుంటుంది, ఎందుకే ఏడుస్తున్నావు, నీకోసమే కదా అని ఆయన బాధపడతాడు. కానీ ఆమె కంటి సైగ, ఆ పక్షవాతం వచ్చినప్పుడు ఆమె చేసే సైగ భర్తకి ఏదో ఆలోచన కొట్టింది. అప్పుడు నెక్స్ట్ రోజు ఇంటికి వస్తాడు, కిటికీలో కూతురు ఇంకొకరితో ఉంటే బాగుందమ్మా, చాలా బాగుందమ్మా, నీ తల్లికి పక్షవాతం వచ్చి నన్ను ఎవరూ పట్టించుకోలేదు అని బాధపడుతుంది అనుకున్నానమ్మా, కానీ నీ తల్లిలో ఉన్న కను సైగుని నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాడు తల్లి, చాలా బాగుంది, బ్రతుకున్న తల్లి ముందు సంసారం చేస్తున్నావు, బాగుందమ్మా, ఎవడో పరహేవాణ్ణి తీసుకొచ్చి బ్రతుకున్న తల్లినే చంపేశావమ్మా, నీకు హరణా పాలనా చూసుకొని నువ్వు మంచి ఉద్యోగం చేసుకొని గొప్ప వాడికి ఇచ్చి నీకు పెళ్లి చేయాలనుకున్నావు, కానీ మాకు మంచి గుణపాఠం నేర్పావు తల్లి, మంచి గుణపాఠం నేర్పావు చెప్పించిదారా, నాకు నోటి నుండి మాట కూడా రాలేదని నువ్వు చెప్పలేకపోయినప్పుడే నేను అర్థం చేసుకోలే అని అట్లా నేను. సో అంటే ఇట్లా నేను యాక్టింగ్ నేర్పుతూ, అంటే యాక్టింగ్ నాకు నిజంగా రాదు,
నేను ఒకరోజు ఐప్సా మాల వేసుకొని మరి దేవుళ్ళు నమ్మను మళ్ళీ మాల వేసాము ఇది కూడా. సో ఆ రోజు నా చుట్టూ ఎవరు లేరు, డ్యాన్స్ యాక్టింగ్ డైలాగ్స్ రాయడం అవన్నీ నాకు ఫుడ్ కోసం కావాలి, 10 మందికి నేర్పుదాం అనేసి అనుకున్నాను. అంతే ఇప్పటికీ నాకు ఏం యాక్టింగ్ నాకు తెలియదు. సో అలా అలవాటైపోయింది. ఈ మధ్య డైలాగులు ఇవన్నీ మందులో ఉన్నప్పుడు మాట్లాడేవాడిని, ఇప్పుడు మందు లేకుండా యూట్యూబ్లోకి వచ్చాను. ఇప్పుడు మందులో అంటే మందు నేను మధ్యాహ్నం తాగింది దీంతో వద్దు కానీ నేనేం పొరపాటు చేయట్లేదు. సో నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుప్పనక ముళ్ళనక ముప్పనక పురుగనక పామనక కోడి కోత కుయ్యగానే నాగలెత్తి పొలం చేరి సాలు బట్టి కొండ వేసి దుక్కి దున్ని దుగాలేసి నీరు పెట్టి దమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తులుండి పుస్తులమ్మి మందు జల్లి కలుపు తీసి కాపు కాచి ముసలి ముతక అమ్మాన నాపిల్ లాజల్లా ఇల్లంతా ఏకమై కోత కోసి కుప్ప నూర్చి బస్తకెత్తి బండి కట్టి పట్నం తెచ్చి మిల్లుకొచ్చి బేరమాడి కాటకెత్తి పైకమంత లెక్క గట్టి కళ్ళకద్ది కట్టగట్టి పక్కనెట్టి అలసటంతా తీర్చాలని అరకప్పు టీ అడిగితే ఆరుగాను రైతు బిడ్డ నెత్తురంతా చెమట చేసి వెనకేసిన సొమ్ముని వెనక్కి తిరిగేలో కాజేయడానికి నీకెన్ని గుండెలు బే కుక్కకి నక్కకి క్రాసులో పుట్టిన కుక్కల నక్కల కొడక. సో చెప్పారు నేను ఏదో చెయ్యాలి, ఆర్టిస్ట్ కావాలి, నాకు ఎవరో అవకాశాలు ఇస్తారు చూద్దాం.